హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో ఎండాకాలంలో పిల్లల బాడీని కూల్గా ఉంచే బేబీ ఫుడ్ని చూద్దాము పిల్లల బొరుగుని పెంచే హెల్దీ బేబీ కిచిడి ఇది పిల్లలు నోట్లో పెట్టుకునిగానే అలా వెన్న ముద్దలాగా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ బేబీ ఫుడ్ నేను సిక్స్త్ మంత్ బేబీస్ నుండి టూ ఇయర్స్ పిల్లల వరకు ఎలా చేసుకుని పెట్టుకోవాలి అనేది అయితే చూపించాను సేమ్ రెసిపీనే మీరు మీ పిల్లల వయసుకి తగ్గట్టు కొద్దిగా మాడిఫికేషన్ చేసుకుని తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చు పిల్లల కోసం మరికొన్ని హెల్దీ సమ్మర్ సీజన్లో పెట్టే బేబీ ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారినిచ్చి గ్రైండ్ చేసుకోవాలి సిక్స్త్ మంత్ నుండి వన్ ఇయర్ లోపు బేబీస్ అయితే గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లిడ పట్టుకోవాలి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ బేబీస్ అయితే రవ్వలాగా బరక బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ మసూర్ దాల్ హాఫ్ బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న సొరకాయని వేసుకోవాలి పిల్లల ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఈ సొరకాయ అనేది అలాగే ఈజీగా డైజెషన్ అయిపోతుంది చిన్నారులకి తగినంత వాటర్ని కూడా పోసుకుని ఫోర్ టు ఫైవ్ వీల్స్ వచ్చే అంతవరకు ఫిట్ చేసుకుని స్మాషర్తో లేదా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి దీన్ని ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఆవాలు జీరా ఒక వెల్లుల్లి రెబ్బ కరివేపాకుని చిటపటలాడ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ను పోసుకుని వన్ ఇయర్ అండ్ ఎబో బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి నీళ్లు ఎలా మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పొడిని వేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చిటికెడు పసుపు పెప్పర్ పౌడర్ను కూడా వేసుకుని కుక్ చేసుకున్న సొరకాయ పప్పును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారిని మీ చిన్నారులకి అయితే పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఖచ్చితంగా చిన్నారులకి అయితే పెట్టండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్